సీట్ల సర్దుబాటుపై జనసేన కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు జరుపుతున్నారు. నిన్న రాత్రి కొనతాల రామకృష్ణ, ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో పవన్ భేటీ అయ్యారు. ఇవాళ కూడా విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి జిల్లాల నేతలతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పొత్తుల్లో భాగంగా జనసేన కోల్పోతున్న స్థానాల్లో అసంతృప్తి నేతల్ని పవన్ కళ్యాణ్ బుజ్జగించే పనిలో పడ్డారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో పలువురు జనసేన నాయకులు పోటీకి సిద్ధపడుతున్నారు. విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్, చోడవరం నుంచి శివశంకర్, అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేయాలని చూస్తున్నారు. కొనతాల కూడా పోటీకి సై అంటున్నారు. త్వరలోనే జనసేన అభ్యర్థుల జాబితా ఫైనల్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం నేతలతో భేటీ అనంతరం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా రాజమండ్రిలోని జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకుంటారు. అక్కడ జనసేన నేతలతో అంతర్గతంగా సమావేశమవుతారు. రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అవుతారు. పార్టీ పరిస్థితులపై ఈ నాలుగు నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం నేరుగా విజయవాడ వెళ్లనున్నారు. రాజమండ్రి రూరల్ కు చెందిన టీడీపీ జనసేన ఆశావాహుల టికెట్ తమదంటే తమదంటూ పోటాపోటీ ప్రకటనలు చేస్తుండటంతో ఈ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా నిన్న విశాఖలో కొనతాల నివాసానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర సమస్యలు, తాజా రాజకీయాలపై కొనతాలతో చర్చించారు. ఉత్తరాంధ్ర సమస్యలను కొనతాలతో చర్చించినట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం నేరుగా నోవాటెల్ కు వెళ్లారు జనసేనాని. వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా నాగబాబు రాజకీయాలు చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నేతలతో నాగబాబు సమీక్షలు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొనతాల రామకృష్ణ. దీంతో కొనతాల ఇంటికి వెళ్లి చర్చించారు పవన్ కళ్యాణ్. మరోవైపు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఖరారైంది. రేపు ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జనసేనాని పర్యటించనున్నారు. కాళ్ల మండలం పెదామిరంలోని నిర్మలా ఫంక్షన్ హాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. జనసేన టీడీపీ నేతలతో భేటీ కానున్న పవన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 14న భీమవరంలో పవన్ పర్యటించాల్సి ఉండగా హెలీప్యాడ్కు అధికారులు అనుమతులు నిరాకరించడంతో వాయిదా పడింది. ఇసిక సీట్ల సర్దుబాటుపై జనసేన కసరత్తు చేస్తుంది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ పవన్ కళ్యాణ్ బుజ్జగించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ముఖ్య నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ పర్యటన స్కెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీట్లకు కసరత్తుకు ముమ్మరం చేసింది జనసేన. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఈరోజు సైతం కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆయన మొత్తం ఉన్నట్టే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన నేతలందరితో కూడా భేటీ కానున్నారు. నిన్న కొనతాల నివాసానికి వెళ్ళి ఉత్తరాంధ్ర సమస్యల మీద, అంతేకాకుండా ఇక్కడ సీట్లు సర్దుబాట్ల మీద కూడా ఆయన చర్చించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, బొలిశెట్టి సత్యనారాయణ, శివశంకర్, అలాగే సుందరపు సతీష్, విజయ్ కుమార్తో పాటు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మరికొంతమందితో ఉన్న ఇక్కడ ఉన్న కీలక పంచకర్ల రమేష్ బాబుతో సైతం కూడా ఆయన భేటీ అయ్యారు. దీనికి సంబంధించి సీట్లు సర్దుబాటు, పొత్తులు, అలాగే ఏ విధంగా సహాయ సహకారాలు అందించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద అయితే సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాదాపుగా నిన్న చూసుకున్నట్లయితే 7 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు. దాదాపుగా గంట సేపు పాటు కొనతాలతో చర్చలు జరిగిన తర్వాత నేరుగా నోవాటెల్కి చేరుకుని ఇక్కడ దాదాపు 2 గంటల పాటు వారితో చర్చలు అనేవి జరపడం జరిగింది. ఈ రోజు శ్రీకాకుళం, అలాగే విజయనగరం జిల్లాలకు సంబంధించిన నేతలతో అయితే ఆయన భేటీ కానున్నారు. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లా నేతలందరితో కూడా భేటీ అయిన తర్వాత, ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించి సీట్లు అనేవి ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే పోటీకి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఏ సీట్లు అయితే కోరాలి, ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తమ బలం ఎంత ఉంది, టీడీపీ సహకారం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే కలిసి వస్తే బీజేపీ ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దాని మీదకైతే లోతైన ఇంకా ఆయన అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అనేక మంది విశాఖ జిల్లా నుంచి, అంటే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పోటీ చేసేందుకైతే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భీమిలి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇటు అరకు వరకు కూడా అంతా కూడా పోటీ చేసేందుకైతే సిద్ధమయ్యారు. భీమిలి నుంచి చూసుకున్నట్లయితే పంచకర్ల సందీప్, అలాగే దక్షిణం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అలాగే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, అలాగే గాజువాక నుంచి సుందరపు సతీష్ కుమార్, ఎలమంది
మంచిలి, అలాగే చోడవరం నుంచి సైతం కూడా శివశంకర్ పోటీ చేస్తారంటున్నారు. అంతే అనకాపల్లి ఎంపీ సీటు సైతం కూడా నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరొకవైపు కొణతాల సైతం కూడా తను పోటీలోకి దిగుతున్నట్లు కూడా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా అంటే గత 10 రోజుల నుంచి విస్తృతంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా నాగబాబు అన్ని నియోజకవర్గాలు సైతం కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అక్కడ ఉన్న పార్టీ నేతలతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఏదైతే అనకాపల్లి సీటు ఆశిస్తున్నారో వారందరినీ కూడా కలిసి వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అనకాపల్లి ఎంపీ సీటు అయ్యన్న పాత్రుడు టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడు తన తనయుడికి కావాలంటూ కూడా స్వయంగా ఏదైతే చంద్రబాబు బహిరంగ సభలో మాడుగుల బహిరంగ సభలోనే ఆయన ఎదురుగానే కోరడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా దాదాపుగా ఆయన 2014 నుంచి కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా కేటాయిస్తారనే ఆశాభావంతో అయితే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మరొకవైపు కొణతల సైతం ఎంపీ నుంచి పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరగడం, ఇప్పటికే ఏదైతే బైరా దిలీప్ అనే వ్యక్తి సైతం కూడా టీడీపీ నుంచి విస్తృతంగా పర్యటనలు చేయడం వంటివి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సడన్ ఎంట్రీగా నాగబాబు వచ్చారు. నాగబాబు వచ్చి 7 నియోజకవర్గాల పరిధిలో కూడా అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయారు. అంతేకాకుండా అచ్యుతాపురంలో తను ఒక నివాసాన్ని సైతం కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. వీటన్నింటిని చూసుకున్నట్లయితే కనుక నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయితే ఈ సభలన్నింటికి సైతం కూడా కొణతాల రామకృష్ణ హాజరు కాలేదు. దీంతో కొణతాల రామకృష్ణ అరిగారు ఏదైతే అసంతృప్తిగా ఉన్నారు అనేది భావించడం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే రెండో విడతగా విశాఖకు వచ్చిన నాగబాబు వెంటనే కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనతో కలిసి భేటీ అయ్యి దాదాపుగా అరగంట పాటు చర్చలు జరిపారు. ఆ తరువాత అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా నేరుగా ఆయన వచ్చిన వెంటనే సైతం ఆయన కొణతాల నివాసానికి వెళ్ళి ఈ రాజకీయ అంశాలతో చర్చించడంతో పాటు ఉత్తరాంధ్ర సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఈ నేత సలహాలు అంటే పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద కూడా లోతుగా అయితే వాళ్ళు అధ్యయనం చేశారు. ఆ తర్వాత కొణతాల సైతం కూడా ప్రకటించడం జరిగింది, మాకు ఎటువంటి అసంతృప్తులు లేవు, ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను, ప్రస్తుతం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద అయితే చర్చ జరిగింది. ఈ సీట్లు సర్దుబాట్లు, అలాగే ఎన్ని సీట్లు కేటాయించాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు మేము నడుచుకుంటాం, ప్రస్తుతం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా సీట్ల మీద అయితే కసరత్తు కొనసాగి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఆయన రాజమండ్రి పయనం కానున్నారు. వీటిలన్నీ అంటే భీమవరం, రాజమండ్రి, రాష్ట్రవ్యాప్త పర్యటన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాత జనసేన పోటీ చేసే సీట్ల మీద అయితే ఒక క్లారిటీ వచ్చి ఆయనే స్వయంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ జార్జ్.